మీరు చేస్తున్న బిజినెస్ 10 మందికి తెలియజేయాలి అనుకుంటున్నారా? అయితే డోంట్ వరీ, ఇప్పుడు సుమన్ టీవీ ఆ బాధ్యతను తీసుకుంటుంది. మీ పూర్తి బిజినెస్ డీటెయిల్స్తో కింద స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి కాల్ చేయండి. చుట్టూ అందరూ ఉన్నారు, పెళ్ళి ఎంతో వైభవంగా జరుగుతోంది, కానీ ఆ పెళ్లి కూతురు తన కన్న తండ్రి లేడు అనేటటువంటి బాధని గుండె లోతులో దిగమింగుకుంది. ఆ చెల్లికి జీవితాంతం గుర్తుండిపోయేలా ఒక బెస్ట్ అండ్ అద్భుతమైన సర్ప్రైజ్నిచ్చారు. అనంత లోకాలకు వెళ్ళిపోయినటువంటి తన తండ్రిని చెల్లి పెళ్లికి ఆహ్వానించాడు ఆ అన్నయ్య. ఈ వీడియో అయితే మొత్తం సోషల్ మీడియాలో ఎంత వైరల్ అయిందంటే, నిజంగా ఆ చెల్లి పట్ల అన్నయ్య చూపించినటువంటి ప్రేమకు ప్రతి ఒక్కరూ ఫిదా అయిపోయారు. నిజంగానే కన్న తండ్రి, అందరికీ దూరమైనటువంటి వ్యక్తి ఒక్కసారిగా పెళ్ళికొస్తే ఎలా ఉంటుంది? ప్రతి ఒక్కరూ షాక్. ఆ వధువు అయితే ఒక్కసారిగా కన్నీళ్లు పెట్టుకుంది. వాళ్ళమ్మ ఒక్కసారిగా షాక్ అయిపోయిందనమాట. ఒక్కరే కాదు, ప్రతి ఒక్కరూ అసలు ఆ అన్నయ్య ఆ అమ్మాయి పట్ల చూపించినటువంటి ప్రేమకు హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నారు. ప్రజెంట్ నేనైతే వైజాగ్లో ఉన్న ట్రయాంగిల్ ఆర్ట్స్ గ్యాలరీకి వచ్చాను. మాస్టర్స్ చేసినటువంటి రామకృష్ణ గారిని ఒకసారి పలకరిద్దాం. నిజంగా ఈ మధ్య ఈ కల్చర్ కూడా బాగా పెరుగుతోంది. మనకి దూరమైపోయినటువంటి వ్యక్తుల్ని మళ్ళీ మళ్ళీ మనం దగ్గరగా చూడాలి అనుకుంటే వ్యాక్స్ స్టాచ్యూ కానీ, లేకపోతే ఫైబర్ స్టాచ్యూ, సిలికాన్ స్టాచ్యూ, ఇలా రకరకాల స్టాచ్యూస్ తయారీ కూడా మనకి అందుబాటులో ఉంది. సో అయితే ఈ వీడియోకు సంబంధించి ఆ అన్నయ్య ఆ చెల్లికి ఇచ్చిన తండ్రి విగ్రహం ఏదైతే ఉందో, ఇది ఏ రకమైనటువంటి స్టాచ్యూ, ఈ డీటెయిల్స్ అన్ని అడిగి తెలుసుకుందాం. సో మనమైతే ట్రయాంగిల్స్ ఆర్ట్స్ గ్యాలరీలోనికి వచ్చేసాం. రామకృష్ణ గారు ఆల్రెడీ ఇక్కడ వర్క్ బిజీలో ఉన్నారు. నమస్తే రామకృష్ణ గారు. సో ఆల్రెడీ మనం చూడొచ్చు ఇక్కడ, అక్కడ గోవింద్ గారు కూడా వర్క్ బిజీలో ఉన్నారు. సరే, ఈ మధ్య బాగా వైరల్ అయింది ఒక 3 డేస్ బ్యాక్, చూసారు కదా, ఒక అన్నయ్య అమ్మాయికి వాళ్ళ సిస్టర్కి గిఫ్ట్ చేశారు వాళ్ళ ఫాదర్ విగ్రహాన్ని, వ్యాక్స్ స్టాచ్యూనా. అంటే ఆ విగ్రహం ఎలాగుందంటే, నిజంగా ఒక వ్యక్తిని తిరిగి వచ్చి అంటే ఒక మిస్ అయిన వ్యక్తి నిజంగా కళ్ళ ముందు కనిపిస్తే ఎలా అన్నట్టుంది. సో ఏంటండి ఆ స్టాచ్యూ? అది సిలికాన్ స్కల్ప్చర్. లేటెస్ట్ స్టాచ్యూస్ తయారు చేయడానికి లేటెస్ట్గా అదే వాడుతున్నారు. అది ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది, క్వాలిటీ కూడా పెయింట్ పైనుంచి పూసినట్టు కాకుండా స్కిన్లోంచి కలర్ వచ్చినట్టుగా ఉంటుంది. మనం వాడే టెక్స్చర్ కానీ అంతా పర్ఫెక్ట్గా ఉంటుంది. మనం టచ్ కూడా ఫీల్ అవ్వచ్చు. గ్రేట్. హెయిర్ పిన్ చేసేటప్పుడు కూడా హెయిర్ కూడా అందులోంచి వచ్చినట్టుగా ఉంటుంది. మనం అంటించినట్టు కాకుండా హెయిర్ గుచ్చి మన స్కిన్ అయితే ఎలా అయితే ఉందో అదేవిధంగా అది కూడా ఉంటుంది. సో జనరల్లీ మనం చూసే స్టాట్యూస్ కన్నా ఇది ఒక చాలా యాక్టింగ్గా ఉంటుంది, అంటే ఒక ఎఫెక్షన్ కూడా మనం ఫీల్ అవ్వచ్చు అంటారు. సుమారు అంటే ఇప్పుడు ఆ వీడియోలో మనం చూసినటువంటి ఆ సిలికాన్ స్టాట్యూ తయారీకి ఎంత అవ్వచ్చు అండి, ఎన్ని డేస్ పడుతుంది తయారు చేయడానికి? అంటే ఒక 4 లాక్స్ వరకు ఖర్చు అవుతుంది. 4 లాక్స్ అవుతుందండి. ఒక 3 మంత్స్ టైం ఇస్తే, అంటే చాలామంది క్లయింట్స్ మాకు అర్జెంటు అని కంగారు పడుతుంటారు, బట్ 3 మంత్స్ ఇస్తే డీటెయిల్గా వర్క్ చేసి బాగా ఇవ్వడానికి అవుతుంది. ఫస్ట్ విగ్రహాన్ని క్లేలో తయారు చేయాలి, అనుకున్న రిజెంబల్స్ అన్నీ అందులో వచ్చాయని కస్టమర్ ఫీల్ అయ్యాక అప్పుడు దాన్ని మౌల్డింగ్ చేస్తాం. ఆ మౌల్డింగ్ చేసిన దాన్ని సిలికాన్లో కాస్టింగ్ చేసి రిపేర్స్ చేసి పెయింటింగ్ చేసి మళ్ళీ హెయిర్ స్పెషలిస్ట్తో హెయిర్ విగ్ కుట్టించి మళ్ళీ తగిన డ్రాపరీ డ్రెస్సింగ్ అన్ని మెజర్మెంట్స్ ఇప్పించి, సో ఇదంతా ఒక 3 మంత్స్ ప్రాసెస్ అవుతుందండి. 3 మంత్స్ వాళ్ళు వెయిట్ చేయగలిగితే మంచి రిజల్ట్ వస్తుంది. కొంచెం పిక్చర్స్ ఫొటోస్ అవి కూడా కొంచెం మంచి అవ్వగలిగితే అందులో టెక్స్చర్ సేమ్ యాజ్ ఇట్ ఇస్గా పెట్టడానికి కూడా అవుతుందండి. ఎస్, రామకృష్ణ గారు మనం 3 టైప్స్ చెప్పుకున్నాం, వ్యాక్స్, సిలికాన్ స్టాచ్యూ కానీ లేకపోతే ఫైబర్. సో ఎట్ ప్రెసెంట్ మనం ఈ వీడియోకి సంబంధించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి, ఈ సిలికాన్ స్టాచ్యూ పూర్తిగా తయారయ్యి కస్టమర్కి ఇవ్వడానికి సంబంధించి ఎంతమంది వర్క్ చేయాల్సి ఉంటుందండి? ఒక 6 మెంబర్స్ వర్క్ చేయాల్సి ఉంటుంది. ఆర్టిస్ట్ క్లేలో ఆర్టిస్ట్ వర్క్ చేసిన తర్వాత దాన్ని ఫైబర్లో మౌల్డింగ్ చేస్తాం. ఓకే, మాకు ఫైబర్ మౌల్డింగ్ చేయడానికి మా అసిస్టెంట్స్ ఉన్నారు, నర్సింగ్ అని చాలామంది ఉన్నారు, వాళ్ళు మౌల్డింగ్ చేస్తారండి. తర్వాత మౌల్డింగ్ అయిపోయిన తర్వాత ఓపెన్ చేసిన తర్వాత సిలికాన్ మెటీరియల్ రప్పించి దాన్ని కాస్టింగ్ చేస్తాం.
కాస్టింగ్ చేసిన తర్వాత దాన్ని ఆల్కహాల్ తోటి బాగా క్లీన్ చేసి పెయింటింగ్ చేయడం, తర్వాత ఇది మళ్ళీ విగ్ తయారు చేయించడం, డ్రెస్సింగ్ చేయించడం. సో ఒక 6 to 10 members అంటే డైరెక్ట్గా 6 members, ఇండైరెక్ట్గా ఇంకో 4 members, మొత్తం 10 members దగ్గర ఇన్వాల్వ్ అయ్యి ఉంటారు. సో ఇది బాగా ఖర్చుతో కూడుకున్నది. ఒక్క స్మాల్ కరెక్షన్ అయినా మళ్ళీ మనం రీకరెక్షన్ చేయడానికి ఏమైనా అవకాశం ఉంటుందండి? స్కల్ప్చర్ తయారైపోయిన తర్వాత అవ్వదు. చిన్న చిన్న మైనర్ అయితే చేయొచ్చు కానీ పెయింటింగ్ లాట్లో చేయొచ్చు కానీ స్కల్ప్చర్ కదా. అందుకే మేము క్లేలో 10 సార్లు చూపించి, ఫొటోస్ పంపించి, డైరెక్ట్గా క్లేలో వర్క్ చూపించి, ఓకే ఇది మా వ్యక్తిలా ఉంది అని అనుకున్న తర్వాతే మేము దాన్ని మౌల్డింగ్ చేయడం. సో ఇలా మీకు వచ్చి ఒక ఫోటో ఇస్తారు, ఈ రూపులో రావాలి సేమ్ అని చెప్తా ఉంటారు. హెయిర్ కానీ ఎవ్రీథింగ్, స్పెట్స్ కానీ, వాళ్ళ స్టైల్ కూడా ఇందులో కనిపిస్తుంది. అంటే మేము ఎవరైతే వ్యక్తికి ఫోటో చేయించుకుందాం అనుకున్నామో వాళ్ళ తాలూకా ఓల్డ్ ఆర్నమెంట్స్ కానీ, డ్రెస్ కానీ, వాళ్ళు యూజ్ చేసే వస్తువులు కానీ తీసుకుంటామండి. ఆ మెజర్మెంట్స్ తీసుకోవడం, వాళ్ళ డ్రెస్ తీసుకోవడం. సో అవి కొన్నిసార్లు ఏంటంటే క్లయింట్ కూడా ఆ వస్తువులు, ఆ అంటే ఆ వ్యక్తిత్వాలకు వస్తువులే యూజ్ చేయడానికి ఎక్కువగా ఇష్టపడతారండి. సో మేము బొమ్మ చేసేటప్పుడే ఆ వస్తువులు కొని తీసుకోవడం, ఆ డ్రెస్ మెజర్మెంట్స్ తీసుకోవడం, ఆ విధంగా కూడా సైజులు మనం అజ్యూమ్ చేయొచ్చు. ఇన్ కేస్ ఆ పర్సన్ కనుక లేకపోతే, జీవించి ఉండకపోతే, ఆ సైజెస్ అవి కూడా మనం అంచనా వేసి బొమ్మ చేయడం జరుగుతుందండి. సో అంటే మ్యాక్సిమం ఇప్పుడు మీకు ఆర్డర్ ఇచ్చిన తర్వాత, కంప్లీట్లీ వాళ్ళకి ఆర్డర్ వెళ్ళిపోయిన తర్వాతకి, ఈ గ్యాప్లో వాళ్ళని ఒకసారి ఫైనలైజ్ చేయడానికి అని ఏ టైంలో మీరు పిలుస్తారు? అంటే క్లే స్టేజ్లో అండి. క్లేలో ఇప్పుడు ఇదే విధంగా బొమ్మ అయింది. నేను కొంచెం వాళ్ళకి హెయిర్ ఏ విధంగా వస్తుంది అని తెలియడం కోసం చిన్న హెయిర్ కలర్ వేశాను, అలాగే లిప్స్, కొంచెం కళ్ళు, ఇవన్నీ జనరల్గా పెయింటింగ్లో క్లేలోనే చేసి చూపించాను. ఓకే అండి. ఇది చూసి వాళ్ళు రిజెంబుల్స్ క్యాచ్ చేసి, ఎస్ ఈ వ్యక్తి మా వ్యక్తిలాగే ఉన్నారు అని అనుకున్నారు. లేదు, ఇక లేదండి, ముక్కు కొంచెం లోపలికి ఉంటుందండి ఆవిడకి అన్నారు. సో ఇమీడియట్ కరెక్ట్ చేస్తా. ఆ వాళ్ళు ఎదురుగా ఉన్నప్పుడే మొత్తం వీలైనంత వరకు పూర్తి చేసేస్తాం. చేసేసి మళ్ళీ అంతా చేసేసి 1-2-3 ఫోటోస్ పెట్టి అయినా ఇంకా సాటిస్ఫై అవ్వలేదంటే, సో ఫేస్ ఫీచర్స్ అనేది వెరీ ఇంపార్టెంట్ ఇన్ క్లే స్టేజ్. అక్కడ ఏమైతే ఉందో అదే రిఫ్లెక్ట్ అవుతుందండి స్టాచ్యూలో, అదే వస్తుంది స్కల్ప్చర్లో. సో ఇది ఇప్పుడు ఫైబర్ స్టాచ్యూ అండి? ఇది క్లే స్టాచ్యూ. ఇది క్లే స్టాచ్యూ. ఓకే. అంటే నేను ఈ కలర్ ఎందుకు వేసానంటే వాళ్ళకి రిజెంబల్స్ తెలియడం కోసం. దీన్ని మౌల్డింగ్ చేసి ఫైబర్ కావాలంటే ఫైబర్, సిలికాన్ కావాలంటే సిలికాన్, అంటే కస్టమర్ పెట్టగలిగే ఆర్థిక స్తోమత బట్టి, డబ్బులు ఖర్చు పెట్టగలిగే ఆర్థిక స్తోమత బట్టి అది సిలికాన్ ఫైబర్. ఈ వీడియోని ఎన్నిసార్లు చూపించినా, ఎన్నిసార్లు చూసినా ఆ ఎక్స్ప్రెషన్స్ కానీ, ఆ ఎమోషన్ కానీ ప్రతిసారి అలాగే అనిపిస్తుంది. నిజంగా ఒక సొంత నాన్న మన ఇంట్లో మిస్ అయితే, మరొకరెవరు మనకి ఇలాంటి స్టాచ్యూని గిఫ్ట్ చేస్తే ఆ ఫీలింగ్స్ ఎలా ఉంటాయి అన్నది, ఇక్కడ ఒక అన్న చెల్లెల బంధమే కాదు, ఇక్కడ ఒక తండ్రి విగ్రహాన్ని చూసేటప్పటికి ఒక్కసారిగా అందరూ లేచి బయటకు రావటం, ఆ వధువు కూడా ఒక్కసారిగా ఎంత ఎమోషన్ అయిందంటే నాన్న నా పెళ్ళికి తిరిగి వచ్చాడా అన్నంతగా తన ఎమోషన్ను అక్కడ చూపించింది. రామకృష్ణ గారు, ఇప్పుడు ఈ బొమ్మ మనం చూస్తున్నాం కదండి, ఇది సిలికాన్ స్టాచ్యూ అంటున్నారు, ఇలా దీని తయారీకి ఎంత అయి ఉండొచ్చు? అంటే ఆయన తీసుకున్నా తెలియదండి, ఓ 4 lakhs ఖర్చు అయితే అవుతుంది. ఇది ఫుల్ లెంగ్త్ స్టాచ్యూ కాదు కాబట్టి, అంటే దీనికి ఎన్ని డేస్ పట్టు ఉండొచ్చు మ్యాక్సిమం? ఇది ఫుల్ స్టాచ్యూ అండి, మొత్తం చెప్తున్నాను కదండి, ఒక 2-3 months అయితే అవుతుందండి. మరి అర్జెంట్ అయితే 1.5 months కూడా చేయొచ్చు, బట్ 3 months తీసుకుంటే పర్ఫెక్ట్గా అన్నీ చేయడానికి బాగుంటుందండి. సో మీకేమనిపిస్తుంది ఇది, అంటే మీరు ఒక ఆర్టిస్ట్గానే కాకుండా ఒకరికి ఒక ఎమోషన్ తీసుకెళ్ళి ఇస్తారు, అది ఎలా అనిపిస్తుంది మీకు? అవునండి, చాలా బాగుంటుందండి. వాళ్ళు వచ్చి మాకు చాలా ప్రైజెస్ తెస్తారు, ఎమోషనల్గా ఫీల్ అయిపోయి మీరు మీకు ఏదైనా చేయాలి, మీరు మా ఇంటికి రండి, లేకపోతే మీరు ఇది తీసుకోండి అని ఇంకా చాలా ఫీల్ అయ్యి ఇచ్చిన వాళ్ళు చాలామంది ఉంటారండి. ఈ టైంలోనే నేను ఒక విషయం అడగాలనుకున్నాను, చాలామంది మీకు ఇచ్చినప్పుడు జస్ట్ ఇట్లా ఫోటో ఇస్తారు, కానీ ఇక్కడికి మీరు ఈ స్టేజ్లో ఉన్నప్పుడు ఆ ఫీచర్స్ కనిపిస్తాయి, వాళ్ళ బంధువుది అంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళు అవ్వచ్చు, వచ్చి ఎవరైనా ఎమోషన్ అవుతూ ఉంటారా ఇలా చూసినప్పుడు, ఏమంటూ ఉంటారు? కొందరు ఏడుస్తారు, కొందరు ఏమొచ్చి థ్యాంక్స్ అండి మా అమ్మగారిని మళ్ళీ మాకు చూపించారు ఇలా చెప్తుంటారు.
మేము ఏం చేయలేము, కొంచెం మేము కూడా ఎమోషనే కోరుకుంటాం. అంటే కొన్ని కొన్ని వృత్తులకి కొంత సాటిస్ఫాక్షన్ ఉంటుంది. సో ఇది ప్రతి ఇంట్లోని ఒక అంటే ఒక ఎమోషన్ అలా పంపిస్తూ వాళ్ళని హ్యాపీ చేస్తారు మీరు, మీ జాబ్ అది. సో మీకు సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ మీ వర్క్ లో ఎలా అనిపిస్తుంది? మేము అందుకే ఈ వృత్తి, మరీ ఎక్కువ డబ్బు సంపాదించకపోయినా ఈ వృత్తిలోనే కొనసాగడానికి కారణం అదండి, సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అది ఉంది కనుకనే మేము ఈ వృత్తిలో ఇంకా ఉన్నాం, ఇదే పని చేస్తున్నాం. సో ఇక్కడి నుంచి వాళ్ళకి ఆర్డర్ పంపించినంత వరకు మీరు తీసుకునే కేరింగ్ ఎలా ఉంటుందండి, ఎక్కడ డ్యామేజ్ అవ్వకుండా కానీ లేకపోతే ఎట్లా? అంటే సిలికాన్ బొమ్మ డ్యామేజ్ అవ్వదండి, ఫైబర్ బొమ్మ అయితే మేము ప్యాకింగ్ అయితే బాగా చేస్తామండి, ధర్మకోల్ ఫోమ్ షీట్స్ అన్ని బబుల్ షీట్ అన్నీ వాడి బాగా ప్యాక్ చేసి జనరల్గా ఎక్కువ మేము హైదరాబాద్ ఎక్కువ విగ్రహాలు పంపిస్తుంటాం. హైదరాబాద్ శిల్పారంలో కూడా శంకర్ అని మా బ్రదర్ ఉన్నాడు, అతను కూడా అక్కడ ఒప్పుకోవడం అక్కడ చేయడం చేస్తుంటాడు. సో అక్కడ ఏమైనా కొంచెం ఇలాంటి మేజర్ ప్రాజెక్టులు ఉంటే మమ్మల్ని పిలుస్తారు, మేము చేసి ఇక్కడ నుంచి పార్సల్ చేసి పంపిస్తాం. ఓకే, ఎక్కువగా సాయిబాబా విగ్రహాలు ఎక్కువగా వెళ్తుంటాయి. ఓకే, సాయిబాబా రియలిస్టిక్గా ఎక్కువ, చాలా మంది ఇప్పుడు సాయిబాబా భక్తులు ఎక్కువ మంది ఉన్నారు కదండి, సో ఆ విగ్రహాలు ఎక్కువ మీకు ఆర్డర్స్ కూడా అలాగే వస్తూ ఉంటాయి. ఓకే, సో ఇలా ఫ్యామిలీ పరంగా అయితే ఇప్పుడు నేను చూస్తున్నాను మీరు రెడీ చేస్తున్నవి ఇక్కడ ఒక పెద్ద మీద అక్కడ అట్లా, ఎలాంటి ఫ్యామిలీస్ వచ్చి అంటే మాకు ఇది కావాలి ఈ టైంకి అని అడుగుతున్నా? కొంచెం కొద్ద గొప్ప సెటిల్ అయిన ఫ్యామిలీస్ చేయించుకోగలరు, ఇప్పుడు అందరూ ఎఫర్ట్ చేయలేరు కదా. ఇప్పుడు ఒక బొమ్మకి 2 lakh ఖర్చు పెట్టాలంటే అందరి ఇంట్లో అది అవ్వదు. సో కొందరు వాళ్ళ జ్ఞాపకంగా ఫోటో పెట్టుకుంటారు, అయినా సరిపోలేని వాళ్ళు ఎలాగైనా స్కల్ప్చర్ చేయించాలని మాతో స్కల్ప్చర్ చేయిస్తారు. సో పర్టికులర్గా ఈ వెడ్డింగ్ వీడియో గురించి మీకేమనిపించింది, అంటే ఈ ఈ అన్నయ్య ఆ సిస్టర్ మధ్య ఉన్నటువంటి ఒక ఎఫెక్షన్ ఎంత పాపులర్ అయిందో? ఇప్పుడు ఆ ఫాదర్ ఆ అమ్మాయికి అలా పెళ్లి చేయాలనుకుని ఉండుంటారండి, చేసి అప్పుడు ఈ అమ్మాయి కూడా అరే మా నాన్నగారు ఉండుంటే నా పెళ్ళి ఎంత బాగుండేది అని ఫీల్ అయ్యింది. సో అట్లీస్ట్ ఆ స్టాచ్యూ ఉంటే ఆ మా నాన్నగారు ఉన్నారు అన్న ఫీలింగ్ అనేది చాలా బాగుంటుందండి. ఇది అంటే మనం ఇందాక మీరు చూసారు కదా క్లే స్టేజ్, ఆ స్టేజ్ తర్వాత ఫైబర్ మోల్డ్ వేస్తాం. ఓకే అండి, ఫైబర్ మోల్డ్ వేసిన తర్వాత ఏం చేస్తామంటే సిలికాన్లో కాస్ట్ చేస్తాం. కాస్ట్ చేసిన తర్వాత ఇలాగ విగ్ మనం దీనికి విగ్ పెట్టుకుని ఎక్కడెక్కడ కొంచెం ఈ ఎడ్జెస్ లాట్లో పిన్ చేసుకుంటాం హెయిర్, అప్పుడు ఏంటంటే అది న్యాచురల్గా వచ్చినట్టుగా ఉంటుంది. సో ఇక్కడ మనం ఈ హెయిర్ కూడా చూస్తే వాళ్ళు ఇచ్చే ఫోటోలో ఎలా ఉంటుందో మీరు హెయిర్ కూడా అంతే. అవునండి, కొందరికి వైట్ హెయిర్ ఉంటుంది, గ్రే హెయిర్ ఉంటుంది అలాగే. సో సో ఇక్కడ మనం ఈ స్టాచ్యూని టచ్ ఫీల్ అవ్వచ్చు అని ఎందుకు చెప్పారంటే ఇలా టచ్ చేస్తుంటే నిజంగా స్కిన్ ఒక వ్యక్తిని పట్టుకుంటే ఎలా అనిపిస్తుందో అలా అనిపిస్తుంది. ఇది ఇంకా ఐస్ పెట్టలేదు. సో ఏ కరెక్షన్ అయినా మనకి క్లే స్టేజ్ లో ఉన్నప్పుడే, క్లే స్టేజ్ లో ఇంకా ఇక్కడ ఇది ఇది ఫైనల్. అవునండి, సో రిమైనింగ్ మనం ఎటువంటి మేకప్ చేయాలన్నా ఇంకా ఇక్కడ ఉంటుందంటే. థ్యాంక్ యూ రామకృష్ణ గారు, ఎందుకంటే సిలికాన్ స్టాట్యూ తయారీ గురించి ఫుల్ డీటెయిల్స్ మాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్.